వచ్చే మిషన్ అరేరేరే ఏమిటయ్యా ఇది వైట్ అండ్ వైట్ లో వెళ్లి బ్లూ స్టార్ లా వచ్చావేంటి ఇదంతా పెద్ద కథ సార్ తర్వాత చెప్తాను అదిరిపోయే మ్యాటర్ తెచ్చాను సార్ ఏమిటది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ముసుగులో పచ్చి వ్యభిచారం జరుగుతుంది సార్ అమాయకులైన ఆడపిల్లలను మోసం చేసే ముఠా గుట్టు పట్టేశాను సార్ వెల్డన్ మై బాయ్ వెల్డన్ సరిగ్గా నీలాంటి వాడి కోసం ఎదుగుతున్నాను అవును పరశురామ్ ప్రజలందరికీ మేలు చేయాలి అన్న మహోన్నతమైన ఆశయంతో ఈ పేపర్ స్టార్ట్ చేశాను సమాజంలో ఉన్న కుళ్ళున్న పేపర్ ద్వారా కడిగి కడిగి అవతల పారేశాను ఫలితం అయిన వాళ్ళకి దూరం అయ్యాను రెండు కాళ్ళు పోగొట్టుకున్నాను ఈ వీల్చైర్కి అంకితం అయిపోయా ప్రతి క్షణం నిరాశ అనే స్పృహలతో కిజకిజలాడిపోతున్నాను పరశురామ్ ఇప్పుడు నాకు భయం లేదు మళ్ళీ నా టెర్రర్ పేపర్ తన పూర్వ వైభవాన్ని నీ ద్వారా సంతరించుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది బ్రహ్మాండమైన హెడ్డింగ్ పెట్టి మంచి మ్యాటర్ కంపోజ్ చేయి ప్రింట్ చేద్దాం రే రాజు ఫ్రంట్ పేజ్ ప్రింటింగ్ ఆఫ్ మ్యాటర్ మారింది కమాన్ కమాన్ హరి అప్ హరి అప్ నగరం నడిబొడ్డున వ్యభిచారం పార్ట్ ఆఫ్ ది సిటీలో ఇంత దారుణంగా వ్యభిచారం జరుగుతూ ఉంటే ఎవడో పేపర్లో రాసే వరకు మీరంతా ఏం చేస్తున్నారయ్యా చేతగాని డిపార్ట్మెంట్ అంటూ మహిళా సంఘాలు యూనియన్లు నోటికొచ్చినట్టు ఏకుతాయి జనం మొహం మీద ఉమ్మేస్తారు మిస్ వై జయంతి సార్ ఇది నీ జ్యూరిస్డిక్షనే కదా అవును సార్ వెంటనే రైడ్ చేసి వాళ్ళందరినీ మూసేయి yes sir అయ్యో ఇది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అండి షట్ అప్ సర్చ్ కమ్ ఆన్ సర్చ్ ఫైర్ ఎవరు లేరండి ఇక్కడ అందరూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే అన్నా పోలీసులు వచ్చారన్నా అన్నా అన్నా నర్సమ్మ పోలీసులు రైడ్కి వచ్చారన్నా పోలీసులా నమస్కారం పరశురామ్ గారు నమస్తే ఎస్ఐ గారు ఏంటి నమస్కారం గారు గిరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో యూనిఫామ్ లో ఉంటే నమస్కారాలు సివిల్ డ్రెస్ లో ఉంటే హాయ్లు ఇంతకీ ఆఫ్ డ్యూటీయా ఆన్ డ్యూటీయా ఆఫ్ డ్యూటీయే మీ అన్నయ్యతో కొంచెం పని ఉండొచ్చాను మాతో పని ఓ అర్థమైంది అర్థమైంది అయ్యో అంటే నన్ను సీన్ నుంచి జంప్ అవ్వమనే కదా ఓకే ఓకే మీరు మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతున్నాను కంగ్రాట్స్ అండి మీకే ఎందుకండి జర్నలిస్ట్ గా మీరు సాధించిన మొదటి విజయానికి ఒక సెన్సేషనల్ న్యూస్ రాసి అటు మా డిపార్ట్మెంట్ లో కదలిక తెచ్చారు మీ పేపర్ కి మంచి పేరు తెచ్చారు ఎంతో మంది అమాయకులైన ఆడపిల్లల్ని ఆ ఊబి నుంచి బయటికి తీసుకొచ్చారు కంగ్రాట్స్ థాంక్యూ ఇక ముందు కూడా మీ కలం ఇలాగే నిప్పులు జరగాలని ఒక టాప్ జర్నలిస్ట్ గా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా చిన్న ప్రెజెంటేషన్ థాంక్స్ గుండెల మీద ఒక పెన్నేనా ఇంకేమైనా వదిలేసిందేమో చూసుకో ఈ మందుల కంపెనీలో జరిగే మోసాన్ని బయట పెట్టాను రిపోర్ట్ రాసి ఈ కంపెనీని సీజ్ చేయిస్తాను బిడ్డ గోల చేస్తే తల్లి అన్నం ముద్దలు తినిపించాలి ప్రియుడు గోల చేస్తే ప్రియురాలు ముద్దులు తినిపించాలి నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ గోల చేస్తే నాలాంటి బిజినెస్ మ్యాన్ డబ్బు తినిపించాలి తీసుకో ఎంత కావాలో తీసుకో తీసుకో డబ్బుతో నన్ను కొనాలనుకుంటున్నారా నెవర్ కల్తీ మందులతో ఎక్స్పైర్ అయిన ఇంజెక్షన్స్ తో ప్రజల ప్రాణాలను తీసే మీలాంటి కిరాతకుల యొక్క అంతం చూడందే నేను వదిలిపెట్టను సూపర్ డాడ్ వాట్ ఎ హ్యాండ్ పవర్ ఒకే దెబ్బతో లేచిపోయింది తల తలకాయని పెట్రోల్ పోసి తగలబెట్టండి బాడీని స్టేట్ బోర్డర్ లో పారేయండి ఏ స్టేట్ పోలీసులు కేసు టేకప్ చేయాలో తెలియక కొట్టుకుంటారు డబ్బెంత కావాలో అడగండి అమ్ముడు పొండి అడ్డం తిరిగితే తల అడ్డంగా లేచిపోతుంది దట్ ఈస్ బిఆర్ పాలసీ అర్థమైందా Thank you.
నమస్తే అన్న. అన్నా నమస్తే అన్నా. అన్నా పొరపాటైపోయిందన్నా, నన్ను క్షమించన్నా, నీ లెగ్గు పట్టుకుని బెగ్గి చేస్తాను. ఆఫ్టర్ ఆల్, ఒక పేపర్ రాయడం మన ప్లేస్ వచ్చి మన రహస్యాలు రాసుకు వెళ్తుంటే చాతకాని వెధవలా చూస్తూ ఊరుకుంటావా? యూస్లెస్ వాళ్ళు. అన్నా నీ లెగ్గు పట్టుకుని బెగ్ చేస్తా, ఈ తూరి తప్పుగా అన్నా. అసలు న్యూస్ పేపర్ లో రావటమే పెద్ద తప్పు. పేపర్ లో పడ్డాకైనా పోలీసులు వస్తారని జాగ్రత్త పడ్డావా? అన్న నీ లెగ్గు పట్టుకు బెగ్ చేస్తానన్నా. నెల నెల పోలీసు వాళ్ళకి మామూలు పంపిస్తాడు కదా, మన కాడికేమో సరే అనుకున్నా. విశ్వాసం ఉండదా వాళ్ళకు? పట్టుకుపోయినారు. ఇది నీ మొదటి తప్పు కింద లెక్కేసి నీ ఫ్యూచర్ డిసైడ్ చేయకుండా వదిలేస్తున్నా. లేకపోతే ఈ పాటికి నీ తలకాయ బంతిలాగా ఎగిరే. అన్నా నా పిడక మిగిలిపోయిన తొట్టు, ఈ పొరపాటుని ఎన్నడూ చేయను. వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయి. అమ్మాయిలంటే ఆయిల్ బౌల్ రా. గల్ఫ్ దేశాలకు ఆయిల్ బౌల్ ఎంతో, మనకు అమ్మాయిలు అంతే. అర్థమైందన్న. ఆయిల్ బౌల్ ఇంకి పోకూడదు. ప్లేస్ మార్చు, వేరే సెంటర్ లో బిజినెస్ స్టార్ట్ చేయి. మిగతా విషయాలు మేము చూసుకుంటాం. అంటే చిన్న నాకేం భయము? అన్న ఉంటా. అన్నవరం, మా ఊరు గన్నవరం. అయితే ఏం కావాలి? ఫర్ ది లాస్ట్ 6 మంత్స్ నుంచి ఒక తీవ్రవాది కోసం తల మీద రేటా లేకుండా, కాళ్ళకి బాటా లేకుండా తెగ గాలిస్తున్నాను. ఎవడు వాడు? జస్ట్ వెయిట్, సీ హిమ్. వీడా? వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. పేరు బిన్ లాడెన్. ఊరు ఆఫ్ఘనిస్తాన్. అంటే ఊరు పేరు తెలుసు, వీడు మీకు బాగా తెలుసు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద బాంబులేసి నాశనం చేశాడన్న సంగతి తెలుసు. వేలాది మంది చావు కారుకుడే అయ్యాడన్న సంగతి తెలుసు. అందులో భారతీయులు ఉన్నారన్న సంగతి కూడా తెలుసు. తెలుసు. ఇది తెలిసినప్పుడు వరే, ఇది తప్పులని ఖండించాల్సిన బాధ్యత నీకు లేదా? అసలు కడుపు కూడు తింటావా, గడ్డి తింటావా, మానవ జన్మెత్తావా, పశువు జన్మెత్తావా? జీపే కట్టి తిరగడం కాదు, వాడు అడ్రస్ ఎక్కడ చెప్పు. వాడు అడ్రస్ ఎక్కడ చూస్తావు? తెలీదా? ఎందుకు తెలీదు? ఇందాక మిసైల్ పడతా ఉన్నావు. అరే నాచారాన్ని తెలుసాను. తెలుసన్నాడు. తెలిస్తే వాడు తీసుకొచ్చి ఇక్కడ చెప్పు, లేకపోతే బొక్కలు పడతానన్నావు కదా. వాడుకో న్యాయం, నీకు న్యాయమా? మర్యాదగా వాడు అడ్రస్ చెప్పు, లేకపోతే నిన్ను బొక్కలో పెడతా. రేయ్, తిక్క తిక్క ప్రశ్నలు వేసి ఇప్పటికే నా టైం అంతా వేస్ట్ చేసావు. ఇంకాసేపు ఇక్కడ ఉంటే కాల్చి పారేస్తాను. ఏలారా? ఏంట్రా? మనకి సైలెంట్ గానీ వైలెంట్ పనికిరాదు. నీకు నిజంగా పిచ్చారా? నాకు కాదు పిచ్చి, ఎంతో మంది చౌకారుకుడైన బిల్ లాడెన్ గారికి పిచ్చి. అది తప్పని తెలిసి కండి దిగబోవడం నీకు పిచ్చి. నాకు పిచ్చి అన్నోడికే అసలు పిచ్చి. అసలు నాకు పిచ్చి ఏంట్రా? అసలు నేను ఎవరు అనుకున్నావు? నేను వచ్చింది అవనగడ్డ హాస్పిటల్ నుంచి కాదు, ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి. నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి ఏంట్రా? మా అమ్మాయిని చూస్తే మీరు కాదనరు. అబ్బాయికి ఇడు చూడు సరిగ్గా సరిపోతుంది. అదేం లేదండి, మీ అమ్మాయి సబ్ ఇన్స్పెక్టర్ అని మా వాడు భయపడుతున్నాడు. అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకండి. చేసేది పోలీసు ఉద్యోగం అయినా మా అమ్మాయి మనసు వెన్న. కట్న కానుకలు అవి కూడా మా అమ్మాయి తెలియకుండా నేర్చుకుంటాను. రేపు మా అమ్మాయితో సెలవు పెట్టింగ్ చేశాను, ఇదిగో అడ్రస్. రేపు పొద్దున్నే వచ్చేయండి. ఇక్కడే పెట్టానే, ఇంతలోపు ఏమైంది? యూనిఫామ్ కోసమైనా ఎదుగుతున్నావు? నేనే దాచేశాను. ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్ళటం లేదు, సెలవు చీటీ కూడా పంపింగ్ చేశాను. ఈ రోజు నీకు పెళ్లి చూపులు. పెళ్లి అవుతాను చెప్పారుగా, మళ్ళీ ఎవరన్నా ఎందుకు రమ్మన్నా? నానా ఆఖరిసారిగా చెప్తున్నాను. నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను, నువ్వు ఈ పెళ్లి చూపులు ఒప్పుకోకపోతే నీ తండ్రి అనేవాడు ఈ భూమి మీద బ్రతికే ఉండడు. ఆగవే, వెళుతూ వెళుతూ నేను ఎలా తావాలో చెప్పాడు. కట్టెట్టి పొడుచుకోమంటావా, కిరసాల పేసుకు నిప్పెట్టుకోమంటావా, తాడెట్టి ఊరేసుకోమంటావా? ఎందుకు నాన్న ఇలా చంపుతావు? చూడమ్మా, పిచ్చోడో మంచోడో నీ కన్న తండ్రిని, నీ పెళ్లి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నీకు ఉద్యోగం ఉంది, నెల నెల జీతం వస్తుంది, దాంతో నువ్వు బ్రతకచ్చు. కానీ అదే జీవితం కాదమ్మా. నీకంటూ ఒక కాపురం, నీదంటూ ఒక సంసారం ఉండాలి. అదే నిజమైన సెక్యూరిటీ. అమ్మా, నీకు వయసు పెరిగే కొద్దీ నా ఆయుష్ తరిగిపోతుంది. నీకు పెళ్లి చేయకుండా నేను చచ్చిపోయి మీ అమ్మ దగ్గరికి వెళితే కన్న కూతురు పెళ్లి చేయలేని అసమర్థుడాలి నన్ను అసహించుకుంటుంది. అమ్మా, ఇప్పుడు వచ్చే సంబంధం చాలా మంచిదమ్మా, నువ్వు చూస్తే తప్పనిసరిగా ఒప్పుకుంటావు తల్లి. అమ్మా అమ్మా, ఇదిగో ఈ చీర కట్టుకో తల్లి, ఈ చీర కట్టుకోమ్మా. అమ్మా నువ్వు రెడీ, నేను అన్ని చూసుకుంటాను. నాకు పెళ్ళికొడుకు నచ్చాడు. నచ్చాడా అంటే వచ్చాడా?
నమస్కారం అండి. నమస్కారం. అరేంజ్మెంట్స్ అన్ని బాగా జరుగుతున్నాయిగా? ఆ బాగానే జరుగుతున్నాయి. కూర్చోండి. పెళ్లి కొడుకు రాకుండానే నచ్చేదంటే ఏంటి? పెళ్లి కొడుకు పరసరావని నా ముందే నాకు ఎందుకు చెప్పలేదు నాన్న? పరసరావు? పరసరావు నీకు నచ్చాడమ్మా? నచ్చాడు నాన్న. నీకు నచ్చాడా? మరి నాకు? నాకు నచ్చాడు. భగవంతుడా నచ్చాడంట. కరెక్ట్ అడ్రస్. ఎవరండి మీరు? ఎవరండి మీరు? నా ఇంటికి వచ్చి నన్నే ఎవరండి మీరు అని అడుగుతావా? తెలిసి అడుగుతున్నావా? ఎవరండి ఏంటయ్యా ఇది? నేను పుత్రం మా ఇంటికి వచ్చి పెళ్లి చూపులకు రాని నా కాళ్ళు గడ్డలు పట్టుకుని బతుకులాడి ఇప్పుడు ఇంటికి వస్తే ఎవరైనా అడుగుతావా? అసలు ఈ బుద్ధుడా నువ్వు? మర్చిపోయా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ తో మాట్లాడుతున్నావు, ఎస్ఐ తండ్రితో మాట్లాడుతున్నావు, బాంబులు వేయించేస్తాను, కల్పన చేస్తాను, ఈడొక పెళ్లి కొడుక రేవులో తాడితేట్లాగా, ఇదొక పెళ్ళవా, నువ్వు పిబ్బాలా ఒక మొగుడువా, ఇలాంటి ఎదవ సంబంధాన్ని నా కూతురు తీసుకొస్తానంటా నేను? ఇంకొక సెకండ్ ఎక్కడ ఉన్నారంటే నేనేం చెప్తాను? పిచ్చుంటే వీళ్ళ అమ్మాయికి ఎంత పిచ్చు ఉంటుందో ఈ పిచ్చు సంబంధం మనకు వద్దు. పదండి పదండి పదండి. ఏంటి సార్ గొడవ? ఏం లేదు బాబు, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మా అమ్మాయి పెళ్లి చూపులకు మీరు అందరూ తోడుగా ఉంటారని పిలిచాను. కానీ నేను అనుకున్నది ఒకటి, భగవంతుడు తలిచింది ఒకటి. మా అమ్మాయి నిన్నే పెళ్లి కొడుకు అనుకుంది, నువ్వు బాగా నచ్చావని చెప్పింది. నేనా? నా కూతురు జీవితంలో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదనుకున్నాను, కానీ నోరు తెరిచి నువ్వు బాగా నచ్చావని చెప్పింది. ఆడపిల్ల కన్న తండ్రిగా అడుగుతున్నాను, కాదనకు బాబు ప్లీజ్. అనుకోకుండా అవును అనమంటే అవుననాలో కాదనాలో అనే సందిగ్ధంలో అవునో కాదో అని తెలియకుండా మీరు పడే టెన్షన్ చూశాక కూడా కాదని ఎలా అంటాను.